నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో క్లీన్ కోవూరు కార్యక్రమానికి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్రెడ్డి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆమె టెంకాయ కొట్టి క్లీన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అధ్వానంగా ఉన్న బాపన్ కాలువను పరిశీలించి జేసీబీతో పూడిక తీతలు తీయించాలని సంబంధిత అధికారుల్ని ఎమ్మెల్యే ఆదేశించారు. కోవూరులోని కాలువలన్నీ పూడికలు తీసుకోవచ్చని ఇరిగేషన్ అధికారులకి చెప్పినా స్పందించకపోవడంతో ఆమె తన సొంత నిధులతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే ప్రశాంత్రెడ్డి మీడియాతో మాట్లాడారు. కోవూరు నియోజకవర్గానికి ఒక ఎక్స్వైటర్ బహుకరిస్తామని హామీ ఇచ్చారు. అవసరమైతే మరొకటైనా ఏర్పాటు చేస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ మైథిలి సెంటర్లోని పాపన కాలువలో ఎన్నో సంవత్సరాల నుంచి పూడికలు తీయకుండా దుర్గంధంతో నిండిపోయిన ఈ కాలువలో మేము ఎలక్షన్ క్యాంపెయినింగ్ అప్పుడు చెప్పడం జరిగింది ఈ కాలువలు పూడిక తీపిస్తామని చెప్పి. ఎందుకంటే గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ నాయకులకి ఎక్స్కవేటర్ అంటే ఇసుకెత్తడానికి, గ్రావెల్ దాల్డానికి మాత్రమే వాళ్ళకి కనిపించేది. ఇలాంటి పూడికలు తీయడానికి వీటికన్నిటికీ అది అవసరం లేదు అని చెప్పి నిరూపించుకున్నారని మీకు అందరికీ తెలుసు. ఆ రోజు నేను ఎలక్షన్ క్యాంపెయినింగ్లో ఈ మాట చెప్పడం ద్వారా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తన సొంత నిధులతో విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఈరోజు క్లీన్ కోవూర్ అనే కార్యక్రమం మొదలుపెట్టాము. పార్లమెంట్ జరుగుతుంది కాబట్టి ఎంపీ గారు ఈ కార్యక్రమానికి అటెండ్ కాలేకపోయారు. ఇక్కడ కోవూరు టీడీపీ నాయకులు, బీజేపీ నాయకులు, జన సైనికులు అందరూ దీనికి ఇక్కడ వచ్చున్నారు. ఈరోజు ఈ కార్యక్రమం ఇలాగే ఎక్కడెక్కడైతే కాలువలు మొట్టమొదట స్టేజ్లో ఎటువంటి ఎంకరేజ్మెంట్ లేకుండా ప్రజలకి ఇబ్బంది కాకుండా ముందు కాలువలు క్లీన్ చేయాలని చూస్తున్నాము. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మనకి రాబోయే రోజుల్లో ఇళ్ల స్థలాలు ఇచ్చినప్పుడు వీళ్ళందరికీ ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళ ఇంటి పక్కన కాలువలు ఉండకూడదు అనుకుంటారో, కాలువ క్లీన్గా ఉండాలి అనుకుంటారో వాళ్ళందరికీ వాళ్ళ ఇష్ట ప్రకారం, వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళకి అవసరం అనిపిస్తే వేరే దగ్గరికి మార్చి కొరవ కాలువలు కూడా ఇదే పరిస్థితిలో క్లీన్ చేయాలని క్లీన్ కోవూర్ అనే ప్రోగ్రామ్ని మేము పెట్టుకోవడం జరిగింది. ఈ విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఈ మిషనే కాదు, అవసరమైతే ఇంకో రెండు మిషన్స్ కూడా ఇస్తారని చెప్పి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. వీటితో మేము ప్రతి మండలంలో ఇలాంటి గవర్నమెంట్ వాళ్ళు చేయలేని ఈ కాలువలు ఏమన్నా ఉంటే, ఎందుకంటే వాళ్ళని అడిగితే వాళ్ళు, నేను పిలిచి ముందు వాళ్ళతోనే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు దానికి ఫండ్ లేదు మేడం, దీనికి పోవాలంటే కష్టం మేడం, దానికి చేయాలి మేడం, ముందు పంట కాలువలు చేయాలి మేడం అని చెప్పారు. బట్ నేనైతే ఎంపీ గారిని అడగడం జరిగింది. ఎంపీ గారు వెంటనే దానికి సమ్మతి, కోవూరు ప్రజల ఆకాంక్షను తీర్చే విధంగా ఇంత ఇది చూపించడం కూడా జరిగింది ఆయనకి. ఇది చూసిన వెంటనే ఆయన ఫౌండేషన్ ద్వారా ఈ ఎక్స్కవేటర్ని మనకి ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈ పని ప్రారంభించాము. ఇది ఇలాగే కొనసాగుతుందని చెప్పి కూడా కోవూరు ప్రజలందరికీ మరోసారి తెలియజేసుకుంటున్నాను. ఇంద్రధనుస్సులోని రంగులు, పట్టులోని స్వచ్ఛత, స్వచ్ఛమైన జరితో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ పట్టు చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం. వేల రకాల పట్టు చీరలతో, కొత్త రంగులతో అతి తక్కువ ధరలకే మీ ఇంత వివాహాన్ని మధుర జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు. కాంజీవరం పట్టు సారీస్, ధర్మవరం టిష్యూ సారీస్, పెన్ కలంకారి, డిజిటల్ పట్టు సారీస్, ప్యూర్ జార్జెట్ పట్టు సారీస్, వైవికా పట్టు, కామాఖ్య పట్టు, రాజవంశ పట్టు, రాగసూత్ర పట్టు, వసుదైక పట్టు, అక్షయ పట్టు, వైదిక పట్టు సారీస్ తో వైభవంగా ఆహ్వానిస్తోంది మీ కంచి కామాక్షి. చుడిదార్స్, గాగ్రాస్, లెహెంగాస్, వెస్ట్రన్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి. మాగుంట లేఅవుట్, మినీ బైపాస్, నెల్లూరు.